గజ్జర్ అంత్యక్రియలు జరిగిన రోజున సాయంత్రం కొంచెం ఆలస్యంగా ఆఫీస్కి వచ్చినప్పుడు దారి మధ్యలో జహీర్ అలీ ఖాన్ మరణ వార్త తెలిసింది. వెళ్ళి చూడాలి, అప్పటికే చాలా రాత్రి అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి చూద్దాం అనుకుంటుండగా ఎవరో ఒక సమాచారం ఇచ్చారు, లేదు రేపు తెల్లవారుజామునే అంత్యక్రియలు చేస్తారని. నేను ఇద్దరు ముగ్గురిని అడిగాను, ఎట్లా చేస్తారు ముస్లింలు అంత్యక్రియలు ఎట్లా ఉంటాయి ఏంటి అంటే, వాళ్ళు కొంతమంది ఏమీ చెప్పలేకపోయారు. తెల్లవారుజామున అంత్యక్రియలు ఏంటి, సాయంత్రం చనిపోయిన మనిషికి అని కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. తర్వాత ఎవరో దానికి సంబంధించిన వివరణ ఇచ్చారు. అప్పుడు నాకు అనిపించింది, మనకేమీ తెలియదేమో ముస్లింల గురించి, నేను ముస్లిమేతరుల పక్షాన మాట్లాడుతున్నాను. నేను నా జీవితంలో ఇంతవరకు ఒక ముస్లిం అంత్యక్రియలు కూడా నేను వెళ్ళలేదు. అంటే ఇట్లా జరిగే అవకాశం ఉంటుంది, ఒక ఆచారము పద్ధతి కన్వెన్షన్ ఏదో ఉంటుంది కదా, దాని గురించి ఎటువంటి అవగాహన లేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం అనుకుంటున్నాను. కొంతకాల క్రితం మా ఆఫీసు పంజాగుట్టలో రోడ్ నెంబర్ 3లో ఉన్నప్పుడు మా ఆఫీస్కి వచ్చిన ఒక విజిటర్ నన్ను ఒక ప్రశ్న వేశాడు. ఆయన హిందువే. ఏమండి, ఎదురుగా ఉన్న శ్మశాన వాటిక, పంజాగుట్ట శ్మశాన వాటిక హిందూ శ్మశాన వాటిక అని ఉంది కదా, లోపల చాలా సమాధులు ఉన్నాయేంటి, హిందువులు గోరీ సమాధి చేయరు కదా అన్నాడు. ఆయన హిందువుల గురించి ఏం తెలియదు, హిందువులందరూ కాలుస్తారని ముస్లింలందరూ పాతి పెడతారని అనుకుంటున్నాడు ఆయన. అంటే మనకు ఇతర మతస్థుల గురించి తెలియదు, మతంలో ఉన్న వైవిధ్యం గురించి కూడా తెలియదు. ఈ తెలియకపోవటం అనేది, నేను ఒకప్పుడు ఇంత తెలియకపోవటం ఉండేది కాదనుకుంటున్నాను. నేను కాలక్రమంలో దూరాలు బాగా పెరిగి తెలియకపోవటం అనేది బాగా పెరిగింది. ఇప్పుడు హైదరాబాద్లో ఎవరో కార్యక్రమం చేస్తున్నారు, హమారే ఘర్కా ఆకే దేఖో అని. ముస్లింల ఇళ్ళకి వెళ్ళి మనం ఉండాలి, మన ఇళ్ళకు ముస్లింలు వచ్చి ఉండాలి. ఉంటే ఒకళ్ళు ఒకళ్ళు ఏంటో, అందుకంటే ముఖ్యమైన విషయం వాళ్ళు మనలాంటి వాళ్లే అని, మనము వాళ్ళలాంటి వాళ్ళమని రెండు విషయాలు తెలుస్తాయి. ఈ రెండు విషయాలు తెలియటం అనేది ఒకళ్ళ మీద ఒకళ్ళం పేర్చుకుంటున్న ఒక యాంగర్ కానివ్వండి, ఫ్రస్ట్రేషన్ కానివ్వండి, ద్వేషం కానివ్వండి, వీటిని చాలా న్యూట్రలైజ్ చేయడానికి ఉపయోగపడతాయి. నేను అనుకోవటం రచయితలైనా ఎవరైనా సరే అటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి. మనం సాధ్యమైనంతగా ఇతర మతస్థులతో కలవాలి. సాధ్యమైనంతగా వివిధ కులస్థుల సాంస్కృతికంగా చాలా భిన్నంగా ఉండే, సాంస్కృతికంగా చాలా ప్రత్యేకతలుండే అనేక సాంస్కృతిక సమూహాలతో తరచూ ఇంటరాక్షన్ ఉండాలి. ఇది లేకుండా ఒకే కో వాళ్ళు మనకి ఎటువంటి భిన్నత్వంతో ఉండే ఒక డిస్కంఫర్ట్ను ఎదుర్కోవడానికి సిద్ధపడకుండా ఒకే కోవలోని జీవితాన్ని జీవిస్తూ వస్తున్నాం. దీన్ని రచయితలం వ్యతిరేకి మనం దీన్ని మార్చాలి. ఒకప్పుడు ఖదీర్ బాబు దర్గామిట్ట కథలు రాసినప్పుడు నేను ఆయనకు ఆ పుస్తకాన్ని సమీక్ష చేస్తూ ఒక మాట అన్నాను, ముస్లింల బాల్యం ఎట్లా ఉంటుందో నాకు పరిచయం చేసింది ఈ పుస్తకం. ముస్లింల బాల్యంలోని ప్రత్యేకతని పరిచయం చేసింది, అట్ ద సేమ్ టైం మన బాల్యము వాళ్ళ బాల్యము అన్ని బాల్యాలు ఒకేలాగా ఉంటాయనే ఒక అష్యూరెన్స్ కూడా ఇచ్చిందని. సాహిత్యం ఆ పని చేస్తుంది. మనం ఒకప్పుడు మొదలు మనం ప్రయత్నమే చేయలేదు ఇంతకాలం అంటున్నాడు సాయిబాబా, ప్రయత్నం చేయకపోవటం లేదు. నాకు గుర్తుంది 90లో విరసం చొరవతో అనుకుంటాను రథయాత్ర సందర్భంగా ఒక ప్రయత్నం జరిగింది, పెద్ద ప్రయత్నమే జరిగింది. కానీ ఆ ప్రయత్నాన్ని నిలకడగా కన్సిస్టెంట్గా కొనసాగించామా లేదా అంటే మధ్యలో చాలా ఇతర సమస్యలు వస్తున్నాయి. ఈ ఇది మన చాలా కాలం మనం వెన్నంటి ఉండే ఇష్యూ, దీన్ని మనం నిలకడగా డీల్ చేయాలి అనే అవగాహన లేకపోయిండొచ్చు. మనకు తక్షణ విషయాలకు స్పందించడంత ఉత్సాహంగా దీర్ఘకాలికమైన విషయాలని, దీర్ఘకాల ఫలితాలు వచ్చే విషయాల మీద అంత పనిచేయటానికి మనకు అలవాటు లేకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం ఏదైతే దీర్ఘకాలిక విషయం అనుకుంటున్నామో అది తక్షణ విషయం కూడా అయింది. కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి చేయాలనే ఒక తెలివిడికి ఒక ఎరుకకు వచ్చాం. ఏం చేయాలి అనేది
పెద్ద ప్రశ్న. మైనారిటీల గురించి కూడా మాట్లాడుతున్నాం, మైనారిటీల గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. సెక్యులరిజం అంటే మన దక్షిణాదిలో పెద్దగా సమస్య లేదు కదా, ఉత్తరాదిలోనే ఎక్కువ సమస్యగా ఉంది కదా. పైగా మన తెలుగు రాష్ట్రాల్లో, రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఒక అధికారానికి వచ్చే అవకాశం ఉన్న పార్టీ కాదు. కాబట్టి ఇక్కడ పోరాటం ఎట్లా ఉండాలి అనే సమస్య వస్తుంది. కానీ జాగ్రత్తగా గమనించిన వాళ్ళు, ఉత్తరాదిలో ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతస్థులు అనే అంశం మీద గురి పెట్టినట్టుగా దక్షిణాదిలో పెట్టట్లేదు, దక్షిణాదిలో ఇంకో రకంగా పెడుతున్నారు. దక్షిణాదిలో ఎవరైతే దీని సహోదరత్వం గురించి, సౌభ్రాతృత్వం గురించి మాట్లాడతారో, మత సామరస్యం గురించి మాట్లాడతారో, మతోన్మాదం గురించి మాట్లాడతారో, వాళ్ళందరినీ చైనా ఏజెంట్లని, కమ్మీలని ఒక ప్రచారం నిలకడగా కన్సిస్టెంట్గా జరుగుతూ వస్తుంది. చైనాలో ఉన్నది కమ్యూనిజమో కాదో దాని గురించి మన అభిప్రాయాలతో సంబంధం లేదు. అది చైనా సోషలిస్ట్ దేశం అంత సంబంధం లేదు, మనం కమ్యూనిస్టులమా కాదా అన్నదంతా కూడా సంబంధం లేదు. ప్రతి లిబరలు కమ్మీ, అది చైనా ఏజెంట్. నిన్న న్యూస్ లిక్ అనే ఏజెంట్ వార్తా సంస్థ మీద వచ్చిన కేసు కూడా, ఇప్పుడు చైనా నుంచి డబ్బులు తీసుకొని ఇక్కడ భారతదేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు. ఇది మనం స్ట్రే ఇన్సిడెంట్గా జరుగుతుంది అనుకుంటున్నాం, కానీ అది నిలకడగా జరుగుతుంది. రేపొద్దున ఎట్లాగైతే గోల్వాల్కర్ గారు చెప్పారో, భారతదేశానికి ముగ్గురు శత్రువులు క్రైస్తవులు, ముస్లింలు, కమ్యూనిస్టులు. కాబట్టి ఈ మైనారిటీలో కమ్యూనిస్టులు కూడా వస్తారు, లేదా లిబరల్స్ కూడా వస్తారు. కాబట్టి మనం ఈ సెక్యులరిజం గురించి మాట్లాడేటప్పుడు ఈ ముగ్గురి గురించి కూడా మాట్లాడుకోవాలి. దాన్ని విస్మరిస్తే చాలా కష్టం అవుతుంది. అట్లాగే మనం ఏం చేయాలి, రచయితలుగా ఏం చేయాలన్నప్పుడు పుస్తకాలు వేయడం గురించి నిజమే, కార్యక్రమం అనేది చాలా ముఖ్యం. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటైన తర్వాత మనం కాసేపు మతోన్మాద ప్రభుత్వాలను తిట్టుకొని, మతోన్మాదం నశించాలని, ఫాసిజం నశించాలని పాటలు పాడుకున్న తర్వాత వెళ్ళిపోయేటప్పుడు మన చేతిలో కార్యక్రమం ఉండాలి. ఆ కార్యక్రమం ఏమిటి అనేది సమస్య. సాధ్యమైనంత రచయితలం కాబట్టి సాధ్యమైనంత రాయటమే కార్యక్రమం. ఆ రాయటం ఏమి రాయాలి, ఎటువంటిది రాయాలి అనే సమస్య. మళ్ళీ ఇదే పరిభాషతో ఇట్లాగే రాస్తామా, మన ఆర్టికులేషన్ ఎట్లా ఉండాలి. నాకు అనిపిస్తున్న నా వ్యక్తిగతమైన అభిప్రాయం, మనం ఆస్తిక భావాల జోలికి, దైవభావాల జోలికి వెళ్ళవద్దు. నేను నాకు బైరి నరేష్ మీద చాలా పూర్తి గౌరవం ఉంది, అది వేరే విషయం. కానీ ఇటువంటి సెక్యులరిజం అనేటువంటి ప్లాట్ఫామ్లో మనం దైవభావనకు మనం హేతువాదాన్ని ప్రేమిస్తాం, దానికి హిందూ మతానికి వైరుధ్యం లేదు అనే ఒక ప్రిమైస్ కూడా మనం తీసుకురావచ్చు. కానీ ఆస్తికత్వాన్ని ఇష్యూగా తీసుకురాకుండా ఉండటం మంచిది. అటువంటి జాగ్రత్త తీసుకోవాలి. అట్లాగే నా ఉద్దేశం సెక్యులరిజం అనే చాలా మాటల్ని కలుషితం చేశారు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. దాంట్లో సెక్యులరిజం ఒకటి. వాళ్ళు కలుషితం చేస్తే మనం వదులుకోవాలా? వాళ్ళు చాలా విషయాల్ని పాటు చేస్తారు, మనం వదులుకోవాల్సిన అవసరం లేదు. కానీ సెక్యులరిజం అనేది దానికంటే కూడా నాకు వేరే మాట ఎక్కువ యాక్సెప్టబుల్గా ఉండేదేమో, ఎక్కువ రీచ్గా ఉండేదేమో నాకు అనిపించింది. రైటర్స్ ఫర్ ఫ్రాటర్నిటీ అంటే సహోదరవాదం, సౌభ్రాతృత్వవాదం, సోదరవాదం, ఇటువంటి మాటలు ఎక్కువగా ఉపయోగంగా ఉండేవి. అంటే ఆర్టికులేషన్ అనేది, మనం ఎంచుకునే పదజాలం అనేది, మనం ఎంచుకునే వ్యక్తీకరణ అనేది చిన్న విషయం ఏం కాదు. వాటి మనం ప్రజల్లోకి లోతుగా వెళ్ళాలి, రీచ్ ఎక్కువ ఉండాలి అనుకున్నప్పుడు వాటి గురించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే తప్పేం లేదు. మనం ప్రధానంగా ప్రమోట్ చేయవలసింది ఫ్రాటర్నిటీ. ఇందాక ముఖ్య ప్రారంభ ప్రకాష్ రాజు చెప్పినట్టుగా ఆ ఫ్రాటర్నిటీ అనే ఒక రాజ్యాంగ విలువ, అట్ ద సేమ్ టైం అదొక ప్రజా ఉద్యమాల విలువ, విప్లవాల విలువ. ఆ విలువని ప్రమోట్ చేయటం అనేది మన రైటర్స్గా మనకు అవసరమని, ఇంకోటి కన్సిస్టెంట్గా ఒకదానికి వ్యతిరేకంగా రాయటం ఓకే, ఒకదాన్ని ఖండిస్తూ రాయటం ఒకటే, ఒకదానికి అనుకూలంగా, దేనికి అనుకూలంగా రాస్తామనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి మనలో ఉన్న విభిన్నతని, వైవిధ్యాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని, పరస్పర సహనాన్ని, ఏ విషయం ఎట్లాగైతే సహజీవనం ఉంటుందో, ఆరోగ్యకరమైన సహజీవనం ఏదైతే ఉంటుందో, ఆ సహజీవనాన్ని ప్రమోట్ చేసే రైటింగ్స్ ఎట్లా చేయవచ్చు, కథలు కావచ్చు, వ్యాసాలు కావచ్చు, కవితలు కావచ్చు,
అటువంటి సాహిత్యాన్ని ఎంత ప్రొడ్యూస్ చేయాలి, మనం దానికి ఒక టార్గెట్ కూడా పెట్టుకోవాలి, వచ్చే 6 నెలల్లో 100 పుస్తకాలు తీసుకురావాలి. గతంలో కూడా నేను ఒక సమావేశంలో ఉదాహరణ చెప్పాను, నసీర్ అహ్మద్ అనే ఆయన నాకు చాలా గొప్పగా అనిపిస్తాడు. ఆయన కన్సిస్టెంట్గా ఒకటే పని మీద భారతీయ సమాజంలో, భారతీయ జాతీయోద్యమంలో, భారతీయ ప్రజారంగంలో ఉన్నటువంటి ముస్లింల గురించి పరిచయం చేస్తూ పోతున్నాడు ఆయన. అటువంటి నిలకడైన పని, అటువంటి కన్స్ట్రక్టివ్ పని అనేది మనం చేయాలి. ఆ పని ఎవరు చేయాలంటే ఇటువంటి సంస్థలు ఒక ప్రోగ్రామ్ ఇస్తే, రైటర్స్కి అసైన్ చేస్తే అటువంటి పనులు నెరవేరే అవకాశం ఉంటుంది. అవి మనకు ఎక్కువగా, ఇందాక నరేష్ చెప్పారు, సామాజిక మాధ్యమాల్లో కూడా మన వాళ్ళ స్పందన చాలా మితంగా ఉంటుంది. నేను చూస్తున్నాను అప్పుడప్పుడు, నేను అవతల వాళ్ళ వాదన కూడా తెలుసుకోవడం కోసం నా ఫేస్బుక్ అకౌంట్లో కొంత ఒకళ్ళిద్దరు ఉన్మాదులను కూడా అలో చేస్తాను. అలో చేసినప్పుడు చూస్తాను కదా, అవి నా ఫ్రెండ్స్ అందరికి కూడా వెళ్తుంది, కానీ వాళ్ళు ఎవ్వరు పెద్దగా స్పందించరు. వాళ్ళు చాలా తీవ్రంగా రాస్తారు, ఆ కామెంట్స్ చాలా తీవ్రంగా ఉంటాయి, ఒక్కోసారి అసభ్యంగా కూడా ఉంటాయి, కానీ మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరు దానికి స్పందించరు. ఆ స్పందన ఏంటంటే, ఇవి వదిలేద్దాంలే, వీటితో మనం మాటలు పెట్టుకోవడం ఏంటి అని ఉంటుంది తప్ప, నేను అటువంటి వాళ్ళని మనల్ని ఎంగేజ్ చేస్తారు కాబట్టి మనం వాళ్ళకు తప్పనిసరిగా అన్నిసార్లు స్పందించాలని చెప్పను నేను. మన టైం చాలా తినేస్తారు. కానీ సాధారణంగా లిబరల్స్, లెఫ్ట్, ప్రోగ్రెసివ్ లిబరల్స్ అందరూ కూడా వాళ్ళు చాలా మొహమాటస్తులు, వినయవంతులు కాబట్టి ఎక్కువగా స్పందించరు. కానీ యుద్ధాలు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్నప్పుడు అంత వినయం పనికిరాదు. ఎక్కడో చోట దాన్ని ఇది తప్పు అని చెప్పాలి. అటువంటి పని కూడా, అటువంటి కార్యక్రమం కూడా ఇవ్వాలి. కాబట్టి చేయదలుచుకుంటే, మనం చెప్పుకోదలుచుకుంటే, ఈ 10 నెలల కాలం, 10 నెలల కాలమే కాదు, ఒకవేళ అదృష్టం బాగుండి, అదృష్టం బాగుండి అంటే ఎవరు మీరు అదృష్టాన్ని నమ్ముతారా అంటారు, అదృష్టం బాగుండి 2024లో ఈ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వెళ్ళిపోయింది అనుకోండి, వెళ్ళిపోయినా కూడా ఈ సమాజంలో పెద్ద మార్పు ఏమి రాదు. ఈ సమాజాన్ని పనిగట్టుకుని వెనుకకు తిప్పితే తప్ప, పనిగట్టుకుని అండూ చేస్తే తప్ప జరిగిన దాన్ని, అప్పుడు కూడా మన బాధ్యత చాలా ఉంటుంది. కాబట్టి ఇది దీర్ఘకాలికము, ఇట్ ద సేమ్ టైం స్కైబాబా చెప్పినట్టు 10 నెలల కాలానికి సంబంధించి తక్షణ కార్యక్రమం కూడా, తక్షణ అవసరం కూడా. దీన్ని నేను పత్రికల్లో పనిచేస్తున్న వాడిగా, పత్రికల వ్యాసాలు రాసేవాళ్ళు చూస్తున్నాను, చాలా చాలా తక్కువ మంది రాస్తారు ఇటువంటి లౌకికవాదం, సోకాల్ లౌకికవాదం అంటున్నాము, సౌభ్రాతృత్వవాదం, సెక్యులరిజం నేపథ్యంలో విషయాలను అర్థం చేసుకొని రాసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అది ఎక్కువ రాయండి, ఎక్కువ రాయడాన్ని ప్రోత్సహించండి. రైటర్స్ వేదిక చేయవలసింది ఎక్కువ రాయించండి, ఎక్కువ వచనం రాయండి. కవిత్వం రాయొద్దు అని నేను చెప్పను, కవిత్వం స్పందించవలసిందే. స్పందనకు కవిత్వం వెంటనే హ్యాండీగా ఉంటుంది, కవిత్వం అనే ఫామ్. కానీ వచనం రాయాలి, వచనం ఎంత ఎక్కువ రాస్తే అది వచనం ఆలోచనకు అడ్రస్ చేసేటువంటి ప్రక్రియ కాబట్టి వచనం ఎక్కువ రాయాలి. ఆ రాసేటట్టుగా ఒక గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఈ సమూహ వేదికకు ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వేదిక ఇచ్చే కార్యక్రమం అలాంటి వాళ్ళకు కూడా ఒక ఏం చేయాలి అని, ఎందుకంటే ఏం చేయాలో తెలియదు. ఒక్కోసారి హర్యానాలో అట్లా జరిగింది, హర్యానాలో జరిగింది చాలా, ఒక మధ్యప్రదేశ్లో జరిగిన ఆ యూరినేషన్ సంఘటన అనేది ఎట్లా మనకు ఎట్లా ఒక రకమైన కుంగుబాటుని, ఒక రకమైన నిస్పృహని, ఒక చీదరింపుని కలగజేస్తుందో మన ఉనికి మీద, అట్లాగే హర్యానాలో జరిగింది చూస్తే చాలా నిస్సహాయమైన ఆవేదన, కోపం కలుగుతుంది. కానీ అప్పుడు ఏం చేస్తాం మనం? మనుషుల్ని ఇంతకాలం 10 సంవత్సరాలుగా ముస్లింలు తమ మీద జరుగుతున్న రకరకాల ప్రొవోకేషన్స్ని, అటాక్స్ని స్పందించకుండా తమ వాళ్ళు ఒక రకమైన జాగ్రత్తలో ఉంటున్నారు, ఆ కోట్ అండ్ కోట్ జాగ్రత్త. ఆ జాగ్రత్తలో ఉన్న వాళ్ళని కూడా ఎట్లా రెచ్చగొట్టి రంగం మీదకి తీసుకొచ్చి రావచ్చు, ఆ రెచ్చగొట్టిన తర్వాత వాళ్ళు వస్తే వాళ్ళ మీద ఎట్లా దాడి చేయొచ్చు, ఆ దాడి చేయటమే కాకుండా ఆ తర్వాత ప్రభుత్వం ద్వారా ఎట్లా శిక్షింపజేయవచ్చు. ఇంత ఒక మతోన్మాద సంస్థ, ఒక ప్రభుత్వ వ్యవస్థ రెండు కలిసి పనిచేస్తే ఎట్లా ఉంటుందో హర్యానాలో నూలో జరిగిన సంఘటన మనకు చూస్తే తెలుస్తుంది. ఇటువంటి జరిగినప్పుడు తప్పనిసరిగా ఊరికి మనం ఖండన, ఒక వైఖరి చెప్తూ ఖండిస్తూ సరిపోదు. అక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి. చాలా దేశంలో మారుమూల, మీకు ఎవరైనా ఆసక్తి ఉంటే ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో రానా అయ్యూబ్ కాదు అకౌంట్ చూడండి, ఆవిడ అమెరికాలోనూ ఎక్కడో ఉండి భారతదేశంలో ఎక్కడ జరిగినా కానీ
మైనారిటీ మీద జరిగే అత్యాచారాన్ని హత్యాకాండని ప్రతి దాన్ని ఆవిడ తన దాంట్లో పోస్ట్ చేస్తుంది. నిజానికి ఈ దేశంలో జరిగిన వాటిని రానాయి అకౌంట్లో చదివి తెలుసుకోవాల్సిన అవసరం తెలుసుకోవాల్సి వస్తుంది చాలా సందర్భాలు. అటువంటి ఒక యాక్టివిజాన్ని అలవర్చుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఈ కేవలం ఈ మతోన్మాదాన్ని అరిగట్టడానికి, మత సామరస్యాన్ని పెంచడానికి లేదా మతస్థుల మధ్య సహజీవనాన్ని పెంచడానికి కొంతమంది హోల్ టైమర్స్ పనిచేయాల్సిన అవసరం ఉందేమో. నసీర్ అహ్మద్ లాగా, ఇప్పుడు స్కైబాబా లాగా పనిచేయాల్సిన అవసరం ఉందేమో. అది కూడా సమూహ నిర్మాతలు, సమూహ సమీకర్తలు ఆలోచిస్తారని అనుకుంటున్నాను. ఈ ప్రయత్నం సఫలం కావాలి. ఎటువంటి ఈ సంస్థ అందరి ఉమ్మడి వేదిక కాబట్టి నా అభిప్రాయం ఆయా వేదికల్లో ఉన్న వాళ్ళకి ఉండే ప్రత్యేకతలు, నిర్దిష్టతను వదులుకొని ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవాలి. అట్లాగే ఒక కామన్ మినిమం ఎక్స్ప్రెషన్ కూడా రూపొందించుకోవాలనుకుంటున్నాను. ఈ సంస్థలో ఉన్నవాళ్ళు వేరే సంస్థలో ఉంటే ఆ సంస్థలో ఎక్స్ప్రెషన్ ఉంటుందో అదే ఎక్స్ప్రెషన్ ఇక్కడ తీసుకురాకుండా ఈ సంస్థ కోసం ఒక ప్రత్యేక ఎక్స్ప్రెషన్ని ఇవ్వగలిగితే మనం ఎక్కువ మందిని రీచ్ కాగలుగుతాం. లేకపోతే ఇది అనేక సంస్థల్లాగే, సంఘాలలాగే ఉంటుంది. కాబట్టి ఇది చాలా పెద్ద ప్రయత్నం, చాలా ఏమంటాం, చాలా కాలం నుంచి సన్నాహాలు చేస్తూ చేశారు కాబట్టి దీని పూర్తి స్థాయి ఫలితం ఇచ్చేట్టుగా రచయితల్లో ఐక్య సంఘటన అంటామా లేదంటే విశాల ఐక్యత అంటామా, దానికి సంబంధించిన ఒక ఉదాహరణగా నిలబడాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను.